సార్ 36 నంబర్ అది పాజిటివ్ నంబరా నెగిటివ్ నంబరా? 36 నంబర్కి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి సార్? ఓకే, ఎక్సలెంట్ క్వశ్చన్ అయ్యా. 36 మూడు ఆరు, మూడు అంటే గురువు, దేవతల గురువు. ఆరు అన్న గురువే రాక్షసుల గురువు. ఈయనేమో బృహస్పతి అయితే ఆయన శుక్రాచార్యుల వారు. ఈ మూడు ఆరు కాంబినేషన్, ఆరు పువ్వులు మూడు కాయలు, మూడు పువ్వులు ఆరు కాయలు, రివర్స్ నంబర్. ఎవరైనా అలా 36 అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డేట్ మంత్ ఇయర్ కలిపితే అలా కొట్టినప్పుడు వచ్చిన పేరులో 36 వచ్చిన రాగానే, ఏంటి బాబు ఏంటి నీకు ఎక్కడ యాక్సిడెంట్ అనగానే, సార్ నాకు కాల్లో రాడ్ వేశారండి, నాకు చెయ్యి ఇరిగిపోయిందండి, నాకు ఇక్కడ కాలర్ బోన్ ఇరిగిపోయిందని చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. ఒకవేళ యాక్సిడెంట్ అవ్వకముందే వచ్చాడంటే మనం కవర్ చేసేస్తాం. అర్థమైందా? యాక్సిడెంట్ అయినాక వస్తే యాక్సిడెంట్ ఇక దానికి మనం మన దగ్గర రాలేదు కాబట్టి మనం ఏం చేయలేం. కొంతమంది లక్కీగా చిన్నపిల్లలు అప్పుడే తెస్తారు, ఆ 36 చూడగానే వెంటనే వాడికి రెమెడీ చేసేస్తాం, వాడికి యాక్సిడెంట్స్ తప్పుతుంది. ఎలా తప్పిద్ది? గీసుకు పోయిద్ది వాడికి, అంతే ఇరగదు. అట్లని చెప్పి మరి పూర్తిగా తప్పి మన దేవుళ్ళు డెస్టినీ ఆయన నిర్ణయించారు. ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు అవుతుంది? ఫస్ట్ క్వశ్చన్, మన పిల్లలు చదవటం ఎందుకు చదవటం లేదు? ఎవరో ఒకళ్ళు కలిసి, ఇప్పుడు మీరు పనిచేసేటప్పుడు మీరు ఏదో ఒక జీతమో లేదంటే ఒక ప్రొఫెషన్కి ఒక ఫీజు తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నారు సార్. అలానే మీకు ఎవరికైనా మన పిల్లోడు చదవటం లేదు, మా అడి చదువు రాదు ఆడి చదువు రాదు అని కుట్టుకుంటూ కూర్చునే బదులు ఏదో ఒక కొంత ఫీజు చెల్లించి దానికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మా అబ్బాయి చదవట్లేదు, ఏంది ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం చూసి దానికి సొల్యూషన్ చెప్తాం, మీ అబ్బాయి చదువుకుంటాడు. మీకు బాగలేకపోతే కొంత ఫీజు తీసుకెళ్ళి ఒక డాక్టర్కి ఇచ్చి, ఏమంటే బాగలేదంటే ఆయన మీ హెల్త్ ప్రాబ్లం ఏదో కనుక్కొని దానికి రెమెడీ చేస్తే ఆరోగ్యవంతులు అవుతున్నాం కదా. అలానే ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఏంది మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి, ఏంటి ఇవన్నీ మీరు ఆలోచించి దానికి తగ్గ వ్యక్తిని కలవాలండి. కలిసి ఆయనకి ఎంతో కొంత ఫీజు కట్టి, అయ్యా ఇది పరిస్థితి అంటే ఆయన మన మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి తగ్గ సొల్యూషన్ చెప్తాడు. అది ఫాలో అయ్యి మీరు చేసుకుంటే మీ లైఫ్లు బాగుంటాయి. మీకైతేనేమో నెలకి 7-8 లక్షల రూపాయలు అమెరికాలో జీతాలు రావాలా, పెళ్ళి 45 ఏళ్ళు అయింది పెళ్ళి అవటంలా, అరే మన అబ్బాయికి 7-8 లక్షల రూపాయలు జీతం వస్తుంది నెలకి, పెళ్ళి అవటం లేదు, 1,000-2,000 ఇచ్చి ఆయనకి ఇచ్చి అసలు ఎందుకు పెళ్ళి అవటం లేదో కనుక్కుందాం. ఆ అంబే మన రూపాయి పోకూడదా, మనకు మాత్రం ఇచ్చే జీతాలు చాలవా, ఇంకా 9 లక్షలేనమ్మా ప్యాకేజీ, ఇంకా 10 లక్షలు అవ్వలేదు, ఎలా అవుతుంది? దేని పని వాడు చేయాలండి, ఇది ఒక సొసైటీ అండి. ఆ డబ్బులు అలా మూవ్ అవుతూ ఉంటేనే అందరు బతుకుతారండి. ఒకే చోటు ఉంటే కూడా అయ్యే పని కాదు కదా. అంటే ఏ పని వాళ్ళని, అంటే మేము దీని మీద రీసెర్చ్ చేసాం కాబట్టి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ మీద, అసలు ప్రాబ్లం ఏంటి? అప్పుడు ఈ మా అబ్బాయికి పెళ్ళి ఉండే, ఓహో ఆ అబ్బాయి యొక్క 7th ప్లేస్ వివాహ స్థానం ఎలా ఉంది, దాన్ని ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం ఉంది. మా దగ్గరికి వస్తే అంతా కూడా 100 రూపాయల లోపు రెమెడీస్ అండి, అంతమించి నేను చెప్పనండి. వివాహం కావట్లేదు, ఏదో ప్రాబ్లం చూసుకొని, ఓహో ఫలానా ప్రాబ్లం, ఏదో సర్పదోషం ఉంది. అమ్మ ఎవరికైనా వికలాంగులను చూసి, బాగా వికలాంగులు ఉంటారే వాళ్ళని చూసి, ఒక 2 గుడ్లు ఒక పాలు ఒక గ్లాస్ పాలు ఇవ్వమ్మ అంటే, అంత అవుతాయి మహా అయితే 20 అవుతాయి 30 అవుతాయి, వెంటనే ఆడ పెళ్ళి అయిపోయింది అనుకోండి, సంతోషమే కదండి. ఈ 30 ఏం సరే మీకు ఆ 30 దాచుకున్నారు, ఆల్రెడీ ఉన్న క్వార్టర్లో ఈ ఒక 30 కలిసి ఉండటమే తప్పితే ఉపయోగం అయితే లేదు కదా. కానీ ఈ 30 మీరు ఖర్చు పెట్టడం వలన ఒకటి కడుపు నిండింది, మీకు మంచి జరిగింది, దానివల్ల మీ ఫ్యామిలీ అంతా కూడా సెట్ అయింది, అంతా బాగుంది కదా. సపోజ్ అవ్వలేదు అనుకుందాం సార్, ఈ 30 వలన మీకు పోయింది ఏమన్నా, ఇప్పుడు అవ్వలేదుగా అప్పుడు అవ్వలేదుగా, ఈ 30 వలన మీకు పోయింది అయితే ఏం లేదు కదా, ఒక కడుపు నిండింది కదా. ఇలా పాజిటివ్గా ఆలోచించుకొని, అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనేటువంటిది ఆలోచించుకొని చేసుకుంటూ చేసుకుంటేనే రిజల్ట్స్ వస్తాయి. దాని అన్నిటికీ ఎదురుగా కూర్చోవాలి, మీ ప్రాబ్లం చెప్పాలి, ఆ ప్రాబ్లం మనం పూర్తిగా అయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీకు డాక్టర్ ఫ్రెండ్ అండి, ఫోన్ చేసి నా జ్వరానికి ట్యాబ్లెట్లు అయ్యాయంటే ఫోన్లో చెబుతాడండి. మరి ఆయన ట్యాబ్లెట్లు రాసినా కూడా మళ్ళీ రమ్మంటాడు ఎందుకు? కూర్చోబెట్టి, అయ్యా ఇది ఫలాన్ టైంలో వేసుకో, ఇది ఫలాన్ టైంలో వేసుకో, ఇలా చేసుకో ఇలా చేయి అని చేసేటప్పుడు జ్వరం అంటే జ్వరం ముందు ఇచ్చేయచ్చుగా, మళ్ళీ ఇక్కడ ఒకసారి స్టెతోస్కోప్ ఎందుకు పెడతాడు, జ్వరానికి ముందు ఆయన తెలియదా? అంటే అసలు ఏ విధమైన జ్వరం వచ్చింది, ఏంటి ఇది, ఇంకేమన్నా ఇన్ఫెక్షన్ ఉందా అని కేర్ తీసుకుంటున్నాడనే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఈ జాతకాలు చెప్పించుకున్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఫోన్లో రెమెడీ దొరికిద్దని మీరు ఎలా ఊహిస్తున్నారు?
ఆలోచించండి, ఒకసారి ఆలోచించి సరైన వ్యక్తిని కలవండి. ఈ వీడియోలు చూసేటప్పుడు చాలా వీడియోలు వస్తాయి సార్, అన్నీ చూడండి. అన్నీ చూసినప్పుడు మీకు ఎవరైతే కనెక్ట్ అవుతారో, ఎస్ ఈయన దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరిగిద్దరా అనిపిస్తే వాడి దగ్గరికి వెళ్ళండి, నా దగ్గర రమ్మని అంటున్నా. నీకు ఎవరి దగ్గర న్యాయం జరిగిద్ది అనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సార్, నేను నా జన్మంతా చెబితే 30,000 మందికి చెప్పేటప్పుడు నా వయసు అయిపోయింది. ముందు 30,000 మంది నా దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా. అలా నేను అనేది అందరిని కలవాల్సిందే, నేను వద్దంటున్నా. కానీ విచ్ ఇస్ ద బెస్ట్ అనేటువంటి డెసిషన్ మీరు తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. నమస్కారం.